అందరం చూసినాం. ఆనాడు వారి పైన విరుచుకోబడ్డం, ఈరోజు ఎందుకు ఇంత ప్రేమ చెప్పాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తూ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు ప్రధానమైన అంశాలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. విద్యకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులతో సహా కొత్త కళాశాలలు కానీ, అదేవిధంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయడంలో కానీ, ఆఖరికి విభజన చట్టంకు సంబంధించిన గిరిజన విశ్వవిద్యాలయం గురించి కూడా ఆలోచన చేయలేని ఈ ప్రభుత్వం మరొక మారు మొన్న యూనివర్సిటీస్ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఆలోచన తీసుకొచ్చినప్పుడే విద్యపై ఉన్న ప్రేమ వాత్సల్యం ఈరోజు బహు జనులకు సంబంధించిన విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలనే ఆలోచన లేని క్రమము ఈ ప్రభుత్వ పరంగా స్పష్టంగా కనబడింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ క్షేత్రంలోనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని, దాదాపు ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని విద్యను పెంపొందించే కార్యక్రమ భాగంలో ముందుకు నడిస్తే మరి ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పెద్దపీట వేచి నడుస్తా ఉన్న తరుణంలో ఇప్పుడే భట్టి గారు చెప్పినట్టు రూల్స్ ప్రొసీజర్స్ పరంగా కూడా మినహాయింపు ఇస్తూ, ప్రత్యేకించి చైతన్య నారాయణ కాలేజీలకు సంబంధించి ప్లే గ్రౌండ్ లేకున్నా కానీ కాలేజీలు నడిపించచ్చు, కేవలం ఎక్కడి పోయినా మీరు ఏ చైతన్య విద్యాలయాలకు పోయినా